మనం మూడో పాఠం మనసుంటే మార్గం ఉంటుంది అనే పాఠం చదువుకుంటున్నాము. అందులో పాఠం పూర్తి అయిపోయింది. అందులో ఉన్న వ్యాకరణంశాలు ఈరోజు నేర్చుకుందాం. ఇవి చేయండి: వినటం, ఆలోచించి చెప్పడం. ఫస్ట్ వన్, వినటం, ఆలోచించి చెప్పడం. మీరు పాట విన్నారు కదా, శాంతి లక్ష్మికి లేఖ రాసింది. అందులో విషయం ఏంటి? జ్యోత్స్న గురించి రాసింది అనమాట. ఆ జ్యోత్స్న గురించి మీరు అందరూ విన్నారు కదా, మీకు ఏమనిపించింది? మనం కూడా పట్టుదలతో ఏ పనైనా సాధించవచ్చనే అని అనుకుంటారు కదా. అమ్మాయి కాళ్ళలేనా, కాళ్ళు చేతులు అన్ని మన చేతులు దేవుడు ఇచ్చాడు, చేతులు లేని అమ్మాయి అన్ని అన్నింటిలో ముందుకు వచ్చింది. మనం కూడా అదే విధంగా ముందుండాలని అనుకుని ఉంటారు, అవునా కాదా? లేకపోతే మీరు ఏదన్నా డాక్టర్ అవ్వాలనుకున్నారో అదే విషయంలో మనం మంచిగా చదువుకొని మంచిగా పట్టుదలతో ముందుకు రావాలి అని అనుకుంటారు. ఏదో ఒకటి మీ మనసులో అనుకుని ఉంటారు, జూమ్ క్లాస్లో చెప్పాలి. ఈ లేఖ చదవగానే మీరు ఏమనుకున్నారు? సెకండ్ బిట్, ఆ పట్టుదల ఆత్మవిశ్వాసంతో జ్యోత్స్న కళాకారిణి అయింది కదా, మీకు ఏ ఏ విషయాలలో పట్టుదల ఉన్నది, వాటిలో నైపుణ్యం పొందడానికి మీరేం చేస్తారో చెప్పండి. ఇది కూడా నేను జూమ్ క్లాస్లో అడుగుతాను మిమ్మల్ని. అంతే కదా, జ్యోత్స్న గురించి నేర్చుకున్నాం కదా. జ్యోత్స్నకి చాలా కళాకారుణి, కుట్లు ఎంబ్రాయిడరీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది ఆమె. అమ్మాయి చాలా టాలెంట్ అని మనం ముందు క్లాస్లో అమ్మాయి పాఠం చదువుకున్నాం. మనసుంటే మార్గం ఉంటుందని జ్యోత్స్న గురించి లేక చదువుకున్నాం. అలాగే మీరు కూడా పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు? కొంతమంది డాక్టర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఇంకా సినిమా యాక్టర్స్ అవ్వాలనుకుంటారు, అది కూడా ఒకటి టాలెంటే. కొంతమంది మోడల్స్ అవ్వాలనుకుంటారు. అట్లా మనం ఏమైతే అవ్వాలనుకుంటున్నామో దానికోసం మనం ఏమేమి మార్గం వెళ్ళాలనుకుంటున్నామో మనం ఏం చేయాలి, అందులో నైపుణ్యం ఎలా సంపాదించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అసలు మాలుగా కొంతమంది అనుకుంటారు, నేను డాక్టర్ అవ్వాలనుకుంటాం. డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఇంటర్ 10th క్లాస్ తర్వాత ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి. బైపీసీ తీసిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎంట్రన్స్ రాయాలి. అంతే కదా, డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టం. అందరు ఇంజనీరింగ్ సీఏలు అయినా చదువుతారు, కానీ డాక్టర్ అవ్వాలని ఎవరు అనుకోరు. డాక్టర్ కోర్స్ పాస్ అవ్వాలంటే చాలా సంవత్సరాలు పట్టింది. అందులో ర్యాంక్ సంపాదించాలంటేనే చాలా సంవత్సరాలు పడుతుంది. అందువల్ల డాక్టర్ అయ్యేవాడు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ ఆ వృత్తిని ఎన్నుకుంటే మనం దేశానికి, ప్రజలకి ఎంతో సేవ చేయొచ్చు, ప్రజాసేవ చేయొచ్చు. ఎన్నో ఇప్పుడు ఫ్లడ్స్ వస్తుంటే డాక్టర్లు అవసరం. ప్రజలకు కంటి వ్యాధులు రాకుండా వాళ్ళకి కావాల్సిన ప్రథమ చికిత్సలన్నీ వాళ్ళు చేస్తారు. అందుకని చాలామంది డాక్టర్ అవ్వాలని అనుకుంటారు, కానీ అవేది కొంతమందే. దానికి మనం ఏ ఏ మార్గాలు అనుసరించాలో మనం తెలుసుకోవాలి. సెకండ్ బిట్, ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని చెప్పడం, రాయడం. క్రింది వాక్యాలు చదవండి, పాఠం ఆధారంగా సరైన వాటికి రైట్ పెట్టండి, తప్పుగా ఉన్న వాటికి ఇంటూ పెట్టండి, అంటే క్రాస్ గుర్తు పెట్టాలి. ఫస్ట్ వన్, జ్యోత్స్న లేఖ రాసింది. జ్యోత్స్న లేఖ రాసిందా? విన్నారు కదా, ఎవరు రాశారు జ్యోత్స్న గురించి లేఖ? ఎవరు రాశారు? శాంతి రాసింది. ఎవరు రాశారు? శాంతి. అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చిన వాక్యము రాంగా రైటా? తప్పా ఒప్పా? తప్పు. ఫస్ట్ బిట్, జ్యోత్స్న లేఖ రాసింది. ఇచ్చిన వాక్యం తప్పా రైటా? తప్పు. లేఖ రాసింది ఎవరు? శాంతి. సెకండ్ వన్, జ్యోత్స్న ముంబైలో ఉంటుంది. జ్యోత్స్న ముంబైలో ఉందా? కాదు, సూరత్ లో ఉన్నది. ఇచ్చిన వాక్యం తప్పు. జ్యోత్స్న ముంబైలో ఉంటుంది. ఇచ్చిన వాక్యం తప్పు. థర్డ్ వన్, కాళ్ళు కదపలేక జ్యోత్స్న బాధపడింది. ఈ వాక్యం ఏంటి? తప్పు కదా ఇచ్చిన వాక్యం. ఆమెకు చేతులు లేవు, జ్యోత్స్నకి అన్ని పనులు కాళ్ళతోనే చేస్తుంది. గుర్తుపెట్టుకోండి పాఠం, కాళ్ళు కదపలేక కాళ్ళు కదపలేక
ఇచ్చిన వాక్యం తప్పు. నాలుగు, సాంప్రదాయిక డిజైన్లను డిజైన్లకు ఆధునికత జోడించడం జోష్నా ప్రత్యేకత. కరెక్ట్. ఇచ్చిన వాక్యం రైట్. అంటే ఏంటి, ఆమె డిజైన్లు డిజైన్లు కొట్టడం, ఎంబ్రాయిడరీ చేయడం, అన్ని పనులు కాళ్ళతో చేసింది అనమాట. బియ్యంలో రాళ్ళు ఏరడం అట్లాంటి అమ్మాయి. ఇచ్చిన వాక్యం కరెక్ట్. సాంప్రదాయిక డిజైన్లకు డిజైన్లకు ఆధునికత జోడించడం జోష్నా జోష్నా ప్రత్యేకత. ఇచ్చిన వాక్యం కరెక్ట్. ఫిఫ్త్ వన్, పట్టుదల ఆత్మవిశ్వాసానికి మారుపేరు జోష్న. అవును కదా, అమ్మాయి పట్టుదలతో అన్ని పనులు సాధించేది. మిగతా పిల్లల్లాగా మంచి పిల్లలకి కాళ్ళు చేతులు ఉంటాయి కదా, వాళ్ళలాగా ఈ అమ్మాయి కూడా అన్ని పనులు సాధిస్తుంది. పట్టుదల ఆత్మవిశ్వాసానికి మారుపేరు ఈ లైన్ మారిపోతుంది కింద రాస్తుంది. కరెక్ట్. ఇచ్చిన వాక్యం కరెక్ట్. చూడండి ఒకసారి ఆన్సర్స్. చూసారా, సెకండ్ పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఫస్ట్ వన్, ఉత్తరం ఎవరు రాశారు, ఎవరు రాశారు ఉత్తరం? శాంతి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఉత్తరాన్ని ఎవరికి రాశారు? ఫస్ట్ వన్, ఉత్తరం ఎవరు రాశారు? ఇక్కడ ఉత్తరాన్ని ఎవరికి రాశారు? లక్ష్మికి రాసింది. శాంతి ఏం చేసింది? లక్ష్మికి రాసింది. ఎవరి గురించి రాశారు? జోష్న గురించి. వీళ్ళిద్దరూ ఎవరి గురించి ముచ్చటించుకున్నారు ఉత్తరం ద్వారా? జోష్న గురించి. చిరునామాని ఎందుకు రాయాలి? లేఖ చేరడానికి. అంతే కదా, చిరునామా అడ్రస్ లేకపోతే లేఖ ఎక్కడికి పోదనమాట, ఎక్కడికి మళ్ళీ వాపస్ మనకే వస్తుంది. ఉత్తరం చేరడానికి. లక్ష్మి ఎక్కడ ఉంటుంది? చెన్నూరులోని ఆదిలాబాద్లో ఉంటుంది. లక్ష్మి ఎక్కడ ఉంటుంది? చెన్నూరులో ఆదిలాబాద్లో ఉంటుంది. రాసుకోండి. ఫస్ట్ వన్, ఉత్తరాన్ని ఎవరు రాశారు? ఉత్తరం ఎవరు రాశారు? ఎవరు రాశారు? శాంతి. సెకండ్ వన్, ఉత్తరాన్ని ఎవరికి రాశారు? లక్ష్మికి రాసిన అమ్మాయి. ఎవరి గురించి రాశాడు? ఎవరి గురించి రాశాడు? జోష్న. జోష్న. ఫోర్త్ వన్, చిన్నమ్మ ఎందుకు రాయాలి?
జాగు అన్న కూడా ఒకటి చేరడానికి రాయాలి తర్వాత నెక్స్ట్ లక్ష్మి ఎక్కడ ఉంటుంది లక్ష్మి ఎక్కడ ఉంటుంది चेन्नूर आदिलाबाद चूँसारी నెక్స్ట్ క్లాస్ లో మనం మిగతా పేక డాన్సల్ గురించి చదువుకుంటాం. ధన్యవాదములు.